ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2-3 పోస్టులు పెంచి, గ్రూప్ 2 పోస్టులు ఒక 2,000, గ్రూప్ 3 పోస్టులు 3,000 చేసి డిసెంబర్లో పెట్టాలని చెప్పి మా మెయిన్ డిమాండ్తో ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రెస్ క్లబ్లో గ్రూప్ 2 పోస్టులు ఒక 2,000 పెంచి, గ్రూప్ 3 పోస్టులు ఒక 3,000 పెంచి నిరుద్యోగులకి న్యాయం జరిగేటట్టుగా పరీక్ష పెడుతున్న నిరుద్యోగులకు న్యాయం జరిగేటట్టు పరీక్ష పెడుతున్న ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు? ఆ రోజు నిరుద్యోగులు లేకపోతే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ? మీరు ప్రమాణ స్వీకారం ముందు కూడా మాట్లాడుతూ నిరుద్యోగులు లేకపోతే నేను అధికారంలోకి వచ్చేవాడిని కాదని చెప్పి కూడా మీరు ప్రమాణ స్వీకారం మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంతమంది నిరుద్యోగుల కడుపు కోత మీకు కనపడలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా, అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? దుండపోత మీద వానపడ్డట్టు ఇంత స్పందన కూడా లేదు. ఇంతమంది నిరుద్యోగుల అరికోసం మీకు కనపడలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. సుమారు ఒక 10,000 మంది నిరుద్యోగులు కూడా, సుమారు 20-30 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు అందరం కలుస్తూ ఉన్నారు. మా బాధలు అయ్యా, మా కష్టాలు అయ్యాయి, దయచేసి గ్రూప్ 2-3 పోస్టులు పెంచండి, గ్రూప్ అని వండించండి అని చెప్పి నిరుద్యోగులు అందరూ తిరుగుతున్నా ఉన్నాయని పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ ఎమ్మెల్యేని కలిసినా ఎటువంటి స్పందన ఉండదు, ఏ మంత్రిని కలిసినా ఎటువంటి స్పందన ఉండదు. చూద్దాం, చేద్దాం, పోదాం, ఏమన్నంటే కమిటీలు అంటారు. నీ అమ్మ పాడబడ కమిటీలు తగలబడ, కాంగ్రెస్ అంటే కమిటీలు, కమిటీలు అంటే కాంగ్రెస్. ఆ కమిటీలు వచ్చేది ఉండదు, చేసేది ఉండదు, పీకేది ఉండదు, ఏమి ఉండదు. అలా సామాజిక సెక్రటరీలో కూర్చొని ఛాయలు తాకుండా టీలు తాకుండా ఉంటారు వాళ్ళు. ఆ కమిటీలు కూడా చేసేది ఏమి ఉండదు. కాబట్టి బరాబర్ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీకు నిరుద్యోగుల సంఖ్య తగలబోతా ఉంది. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్లు నిలబడతాం, ఎంపీటీసీలు నిలబడతాం, జడ్పీటీసీలు నిలబడతాం, మా నిరుద్యోగుల సత్తా చూపిస్తాం. నువ్వు ఏ నిరుద్యోగుల అందబలం చూసుకొని, ఏ నిరుద్యోగులను చూసుకొని అధికారంలోకి వచ్చినావో, ఈరోజు అదే నిరుద్యోగులు నీకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మళ్ళీ ఊరు ఊరు వాడ వాడ జిల్లా జిల్లా ప్రచారం చేసి మీ అధికారాన్ని కూలదోస్తామని చెప్తా ఉన్నా. నువ్వు ఆ రోజు ఖచ్చితంగా అన్నావు కాబట్టి మేము ఈరోజు దీనికి పోరాట ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదేదో గొంతమ్మ కోరికలు కాదు, ఈ రోజు కొత్తగా తెర మీదకి వచ్చింది కాదు. ఈ గ్రూప్ 2 పోస్టులు పెంచడం, గ్రూప్ 3 పోస్టులు పెంచడం అనేది మీరు ఆ రోజు మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ప్రమాణ స్వీకారానికి ముందు ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి కంచె బద్దలు కొట్టామని చెప్పేసి అన్నారు. అదే కంచె 30 ml టీఎస్పీసీ దగ్గర వేసినారు. ఇది ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుందా? కాబట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నిరుద్యోగులారా, ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరు అధికారంలోకి వచ్చినా మన నిరుద్యోగుల బతుకులు బాగుపడట్లేదు. ప్రతి ఒక్కరు నిరుద్యోగుల పేరు చెప్పుకొని బాగుపడమే, వాళ్ళ వాళ్ళ సొంత లాభాలు చూసుకోవడమే తప్ప మన గురించి పట్టించుకునే నాజులు లేడు. ఇక ఇంకొకరు ఉంటారు, ఇద్దరు ఇద్దరు మేధావులు ఉంటారు, బల్మూరింకడ రియాజ్ అని చెప్పేసి. ఈ ఇద్దరు మేధావులు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఏం చెప్తారో కూడా తెలియదు, కానీ ఇక్కడ జరిగేది కూడా అది చెప్పేది ఒకటి. ఆ చనాగా దగ్గర చెప్పేది ఆయన కూడా ఉంటారు. ఆయన మరి ఆయన చదవచ్చు రాదు, మరి ఆయన ఏం చేసినా కూడా తెలియని పరిస్థితి నాకైతే. ఎందుకంటే ఇక్కడ ఒకటి జరిగితే వాళ్ళు పోయి అక్కడొకటి చెప్తారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ జరిగే ఇక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఉద్యుద్ధం జరిగిందని చెప్పేసి చెప్తే ఆడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, అరే బల్మురేంకడు మన ఈ రియాదు మీకు ఇచ్చిన పోస్టులు దేనికి రావాయి అని చెప్పి వాళ్ళ ముడి మీద అంటారు. కాబట్టి వీళ్ళు ఇక్కడ జరిగింది చెప్పకుండా ఏదో వాళ్ళ సొంత లాభాల కోసం ఏం జరగట్లేదు, ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతమంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారంటే మీకు అర్థం కావట్లేదా? నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో మాట్లాడుతూ, మీరు మహబూబ్నగర్లో మాట్లాడుతూ, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది కావాలని రాజకీయ పార్టీ వాళ్ళు చేపిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎట్లా మాట్లాడారు సార్ మీరు? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 2 వాయిదా చేసినాం, ఆ రోజు మీరు చేపించారా? ఆ రోజు స్వచ్ఛందంగా 10,000 మంది శాంతియుత ర్యాలీ చేశారు కదా, మీకు కనపడలేదా? మీరు కూడా ఆ రోజు మాట్లాడారు కదా, నిరుద్యోగులు ఓన్లీ కోరేది గ్రూప్ 2 వాయిదా, గ్రూప్ 2 వాయిదా ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీరు ఆ రోజు ట్వీట్ చేయలేదా? మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మారే ప్రయత్నం ఉందా? ఎందుకు ఏ పార్టీ వాళ్ళు మేము ఎందుకు పోతాం? పీజీ చేసిన వాళ్ళం, పీహెచ్డీ చేసిన వాళ్ళం, డిగ్రీ చేసిన వాళ్ళం, అన్ని చదువుకున్న వాళ్ళం. ఒక పార్టీ అవసరం మాకే ఉంది, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం జోలికి మాకెందుకు పోతాం? వాడిని వద్దనే కదా తంతిపోయి అన్నపడ్డాడు వాడు, మళ్ళీ వాడేం తెచ్చుకుంటాం మేము? నువ్వేదో చేస్తావని చెప్పి నీ అధికారం తెచ్చుకుంటే మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని నిరుద్యోగులు ఎత్తకూడదని ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాడిని వద్దనే కానీ మేము తండింది, వాళ్ళ దగ్గర మేమేది పోతాం. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు తిడుతండి, నిరుద్యోగుల గురించి పట్టించుకోండి. సార్ మీరు ఎవరెవరో మధ్యలో చెప్పే మాటలు పట్టించుకోమాకండి. ఒక 200 మంది నిరుద్యోగులు మీరే చర్చకు పిలవండి. మధ్యలో ఈ చెంచగాలు, లప్పటగాలు, లత్కూరగాలు వద్దు. మీరే ఒక 200 మంది నిరుద్యోగులను పిలవండి చర్చకి. మా సమస్యలు ఏందో మేము చెప్తాం, మీకు మీ దగ్గర ఏముందో మాకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని విన్నవిస్తా ఉన్నా, దయచేసి నిరుద్యోగ సమస్యలను పట్టించుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈరోజు.